మీరు ఫస్ట్ కొంచెం సీరియల్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత హెవీ మేకప్ హెవీ జ్యువెలరీ లేకపోయి ఉండే కదా మేడం, మీరు స్టార్ట్ చేసినప్పుడు? ఏం లేదు, అలాగేం కాదు. అప్పుడు అందరు ఇండస్ట్రీకి ఉండే మేకప్ స్టైల్ డిఫరెంట్ ఉండేది. అప్పుడు అప్పుడు ప్యాన్ కేక్ మీద స్టిక్ మీద ప్యాన్ కేక్ కూడా వేసేవాళ్ళు. అప్పుడు ఇంకా హెవీ మేకప్ ఉండేది. అప్పుడు ఇప్పుడే ఇప్పుడు డిజిటల్ కెమెరాస్ వచ్చిన దగ్గర నుంచి మనకి మేకప్ తగ్గించారు. ఇంకా మూవీ కెమెరాస్ ఇంకా తక్కువ కదా. నేచురల్లీ మూవీస్కి ఎప్పుడైనా మీరు షూట్కి వెళ్ళండి, మేకప్ ఏమేయొద్దు, లైట్ మేకప్ ఎక్కువ వేసిన వాళ్ళకి తీపిచ్చేస్తారు. ఓకే, కాబట్టి ఇంకా అప్పటికంటే ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి ఇదే కంఫర్ట్ ఉంది. కెమెరాస్ మారాయి కదా, కెమెరాస్ మారాయి, కొంచెం టెక్నాలజీ డెవలప్ అయింది కదా. అసలు మామూలుగా అయితే స్టార్టింగ్లో ఇంట్రెస్ట్తోనే వెళ్ళారా మేడం, లేకపోతే ఆఫర్ వచ్చిందని వెళ్ళారా? ఇంట్రెస్ట్ అని వెళ్ళలేదు, ఆఫర్ అని వెళ్ళలేదు, రెండు కావు. యాక్చువల్లీ మాకు అసలు సినిమా ఫీల్డ్, షూటింగ్స్ ఎలా జరుగుతాయి, టీవీ సీరియల్స్ ఎలా జరుగుతాయి అనేది మాకు తెలియదు అసలు. అంటే అప్పటికి టీవీ సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి, జెమినీ ఛానల్ టాప్లో ఉండేది, ఈటీవీ అవన్నీ ఉండేవి. మా టీవీ జీటీవీ లేవు అప్పుడు, హిందీలో ఉండేవి. అప్పుడు మా పాప డ్యాన్స్ నేర్చుకోవడానికి డ్యాన్స్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ కొంతమంది పిల్లలు డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చేవాళ్ళు, సినిమాల్లో చేసేవాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ లాగా. అప్పుడు మా పాపను అడిగారు జెమినీ సినిమాకి, వెంకటేష్ జెమినీ, వెంకటేష్ గారి జెమినీ మూవీకి. అందులో నమితాకి సిస్టర్కి కూతుర్లు ఉంటారనమాట, ఆ క్యారెక్టర్ అనమాట. సో మా మమ్మల్ని అడిగారు, మాకు అసలు ఏం తెలీదు అంటే పర్లేదు మేము ఉన్నాం కదా మేము చూసుకుంటాం రండి అని చెప్తే వాళ్ళతో పాటు మేము వెళ్ళాం. 1 మంత్ షూట్ చేసాం ఆ సినిమాలో. మంచి సాంగ్ ఉంది పాపకి, దిల్ దివానా మే హసీనా, ఆ సాంగ్లో కూడా ఉంటుంది మా పాప. ఇంకా అది అయిపోయిన తర్వాత చాలా సినిమాలు చేసాం, అంటే వాళ్ళతో పాటే, అంటే ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళే పిలిచారనమాట. ప్రాణం, ఒకరికొకరు, అప్పుడు ఇంకో మనం అని ఇంకో సినిమా ఉంది, నాగేశ్వరరావుది కాదు అది. అలా చాలా సినిమాలు, టెలిఫిలిమ్స్, డాక్యుమెంట్స్ అవన్నీ పాపతో చేపించేదాన్ని. పాప వెనకాల వెళ్ళారు మొత్తానికి స్టార్ట్. నేను ఇండస్ట్రీ కొంచెం తెలుసుకున్నాను కాబట్టి అప్పుడు అలా మదర్ క్యారెక్టర్ స్టార్ట్ చేశాను. అంటే మీరు అడిగారా చేస్తాను అని, లేకపోతే వాళ్ళు మీరు చెయ్యొచ్చు కదా అని? అసలు ఎంట్రీ అయిన దగ్గర నుంచి నన్ను అడిగారు, పాపతో ఫస్ట్ డే వెళ్ళినప్పటి నుంచి మీరు కూడా చేస్తారా ఇందులో చెయ్యండి అంటే. నేను కొంచెం అంటే జంకు భయం, అవి అప్పుడు కెమెరాకి ఎట్లా ప్రజెన్స్ అపీరెన్స్ ఎట్లా ఉండాలి, అసలు మనం కెమెరా ముందు ఏం చేయాలనే తెలీదు. అప్పుడు ఎలా చేస్తానంటాను. తర్వాత చాలా రోజులకి అక్కడ అంతా నేను వెళ్తూ వెళ్తూ అలవాటు అయ్యాక అప్పుడు తెలుసుకున్నాక అప్పుడు చేయడం స్టార్ట్. జనరల్గా మదర్ ముందెళ్ళిన తర్వాత ట్రెండ్ ఎలా ఉంటుంది మేడం, పిల్లలు వస్తారు కదా ఎప్పుడు కూడా, ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తుంది కూడా అదే. హీరోలు కానీ లేకపోతే మదర్స్ కానీ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లల్ని బాగుంది అనుకుంటే, వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రడ్యూస్ చేస్తారు. కానీ మీ విషయంలో రివర్స్ అయింది, ముందు పాప తర్వాత మీరు. మరి మీరు కంటిన్యూ చేస్తున్నారు, మీ పాప కంటిన్యూ చేయట్లేదు? లేదా, మా పాప 9th క్లాస్ వరకు చేసింది. అప్పటి వరకు చాలా క్లాసికల్ డాన్సర్, ఆమె ప్రోగ్రామ్స్ చాలా చేసేది. ఆ తర్వాత 10th బాగా చదవాలి అని చెప్పి అన్నీ స్టాప్ చేయించాం. తనకు కూడా పెద్ద ఇంట్రెస్ట్ లేదు, స్టడీస్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపించేది. సో 10th క్లాస్ తను టాప్లో వెళ్ళింది, స్కూల్ ఫస్ట్ వచ్చింది, ఇంటరు కాలేజ్ ఫస్ట్, తర్వాత ఇంజనీరింగ్ కూడా టాప్లో ఉండింది. తర్వాత యుఎస్లో మంచి ఆఫర్ వస్తే వెళ్ళింది అన్నమాట, మంచి యూనివర్సిటీ, అది పెద్ద యూనివర్సిటీ అని, టాప్ మోస్ట్ యూనివర్సిటీ. అందులో ఎంఎస్ చేసింది, యాపిల్లో వర్క్ చేసింది కొన్ని రోజులు, ఇప్పుడు అమెజాన్కి వర్క్ చేస్తుంది.